డిపార్ట్మెంటల్ టెస్టుల దరఖాస్తు గడువు పెంపు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన డిపార్ట్మెంటల్ టెస్టుల కోసం ఫీజు చెల్లింపు దరఖాస్తులు పంపడానికి గడువును పొడిగిస్తున్నట్లు ఎఫ్పిఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ అంజనేయులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగస్టు 1వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు ఫీజు చెల్లించవచ్చునని సూచించారు. ఆగస్టు 25వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షలను ఆగస్టు 28కి, ఆగస్టు 31న జరగాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కార్యదర్శి పేర్కొన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేలా చర్యలు. డీఈఓకు అదనంగా జేడీ స్థాయి అధికారి, నియోజకవర్గానికో ఎంబీఓ. హైస్కూల్ కాంప్లెక్సుల్లోనే జూనియర్ కళాశాలలు, కీలక అడుగులు వేస్తున్న ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ప్రభుత్వం అడుగులు కదుపుతుంది. అందులో భాగంగా ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక పథకాలు ప్రారంభించింది. నాడు నేడు కింద పాఠశాలల ముఖ చిత్రాలు మార్చడం, గోరుముద్ద పేరిట నాణ్యమైన పౌష్టికారం అందించడం, పాఠశాల విద్యార్థుల తల్లులకు అమ్మఒడి కింద నగదు బదిలీ, విద్యా కానుక పేరిట విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందజేయడం వంటి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న పథకాలను శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించే పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా విద్యా వ్యవస్థలో గణనీయ మార్పులు తీసుకొచ్చేలా చర్యలకు సిద్ధమవుతుంది. ప్రధానంగా వ్యవస్థలోని లోపాలను అధిగమించడంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు వేల సంఖ్యలో ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉండడంతో వాటిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పర్యవేక్షణ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్కో మండలంలో 5 నుంచి 6 స్కూల్ కాంప్లెక్సులు ఉన్నాయి. వీటిని 3కు కుదించాలని విద్యాశాఖ భావిస్తుంది. మండలంలో ఎక్కువ సౌకర్యాలున్న ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేసి కాంప్లెక్స్గా చేసే అవకాశాలున్నాయి. ఈ కాంప్లెక్స్లను నియోజకవర్గ స్థాయిలో నియమించే విద్యాశాఖ అధికారుల పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి విద్యాశాఖ అధికారుల పోస్టులను సీనియర్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలుగా పనిచేస్తున్న అధికారులతో భర్తీ చేయాలని యోచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడీ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్టు తెలుస్తుంది. జిల్లా స్థాయిలో డీఈఓ, జేడీ, జేసీలే విద్యా వ్యవస్థకు సంబంధించిన అన్ని బాధ్యతలు నిర్వహించేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో మండల విద్యాధికారుల స్థానంలో నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి నేతృత్వంలో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ డీఈఓలకు అదనంగా జేడీల నియామకం, ఎంఈఓల స్థానంలో నియోజకవర్గానికో జిల్లా ఉప విద్యాధికారి స్థాయి అధికారిని నియమించాలని ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో సగానికి పైగా ఎంఈఓ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఎంఈఓల బాధ్యతలను ఇన్ఛార్జ్ ఎంఈఓలు నిర్వహించాల్సి వస్తుంది. బదిలీ ప్రక్రియ ప్రారంభమైతే సీనియారిటీ ఉన్న ప్రధానోపాధ్యాయులను ఎంఈఓలుగా తీసుకునే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకు బదిలీల షెడ్యూల్ కూడా విడుదల కాకపోవడంతో భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. నియోజకవర్గానికి ఒక డీవైఈఓ స్థాయి అధికారిని ఎంఈఓగా నియమించడం ద్వారా పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలోనూ ప్రధానాంశంగా చర్చించారు. సమాచార శాఖలో 3 ఏడీలకు పదోన్నతి. రాష్ట్ర సమాచార శాఖలో 3 అసిస్టెంట్ డైరెక్టర్లుగా, డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతి పొందారు. వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న వీరిని పదోన్నతిపై పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి టి విజయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి సమాచార శాఖ ఏడీ వై రామకృష్ణను కాకినాడ డిప్యూటీ డైరెక్టర్గాను, కర్నూలు ఏడీ పి తిమ్మప్పను అక్కడే డీడీగాను, విజయవాడ ఏడీ కె సదాశివరావుకు రాష్ట్ర కమిషనరేట్లో పోస్టింగ్ ఇచ్చారు. వివోఏలకు పూర్తి వేతనాలు చెల్లించాలి. ముఖ్యమంత్రికి యానిమేటర్ల సంఘం లేఖ. రాష్ట్రంలో వివోఏలకు పూర్తి జీతం చెల్లించాలని, టార్గెట్లను ఆధారంగా చేసుకుని గ్రేడ్ల పేరుతో జీతాల్లో కోత విధించే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్ల ఉద్యోగ సంఘం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాఖ ముఖ్య కార్యదర్శి సెర్ఫ్ సీఈఓలకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి సోమవారం విడివిడిగా లేఖలు రాశారు. జీవో ప్రకారం సెర్ఫ్ నుండి 8,000, వివో నుండి 2,000 కలిపి మొత్తం 10,000 వేతనంగా చెల్లించాలని కోరారు. వివోఏల ఉద్యోగాల్లో రాజకీయ జోక్యాన్ని నిరోధించాలని, ఇప్పటి వరకు అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీల నియామకాలకు సెర్చ్ కమిటీలు. ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులను ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించేందుకు గాను ముగ్గురు పేర్ల చొప్పున సూచనలు చేయాలని సోమవారం ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ వర్సిటీల వీసీల నియామకం కోసం ఫిబ్రవరి మార్చి నెలలోనే కమిటీలను నియమించినప్పటికీ కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఇప్పటి వరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వీసీలకు సంబంధించిన పేర్లతో కూడిన ప్యానెల్ సమర్పించేందుకు యూజీసీ నామినీలు నియమిస్తూ సవరించిన ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వీసీ ఎంపిక కోసం హైదరాబాద్లోని ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఈ సురేష్ కుమార్, ఆంధ్ర యూనివర్సిటీ కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ పి అప్పారావు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కోసం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వీసీ ప్రొఫెసర్ హెచ్ఎం మహేశ్వరయ్య, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కోసం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వీసీ ప్రొఫెసర్ జి గోపకుమార్, రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఎంపిక కోసం పాండిచ్చేరి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గుర్మిత్ సింగ్లను యూజీసీ నామినీలుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియమించిన సభ్యులతో కలిసి త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఒక్కో విశ్వవిద్యాలయం వీసీ కోసం ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్ను సమర్పించాలని ఉత్తర్వుల్లో సూచించారు.